వెల్కమ్ బ్యాక్ టు మనుషు ట్యూటోరియల్స్. ఈరోజు మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అలాగే వాయిస్ టూ క్వశ్చన్స్ షార్ట్ అవుట్ చేద్దాము. అందులో మొదటిగా ఈ క్రింది వాటిని జతపరచండి అంటున్నారు. ఇక్కడ పర్వత శ్రేణులు, ఎత్తైన పర్వతాలు ఉన్నాయి, వాటిని మ్యాచింగ్ చేయమని అడుగుతున్నారు. దానికి సరైన సమాధానం ఒకటి. ఒకటి ఏ, రెండు బి, మూడు సి, నాలుగు డి. ఇది సరైన సమాధానం. తర్వాత ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అంటున్నారు. ఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ గోవా, బి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరువనంతపురం అంటున్నారు. దీనికి సరైనది మాత్రమే గుర్తించాలి అంటున్నారు. సరైన సమాధానం వచ్చేసి ఏ మాత్రమే సరైన సమాధానం. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఏ సుప్రీంకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తి లీలా సేత్. బి హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎం ఫాతిమా బీవీ అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఏ బి రెండు కూడా సరైనవి కావు. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అంటున్నారు. ఏ స్విట్జర్లాండ్ దేశ పార్లమెంట్ పేరు ఫెడరల్ అసెంబ్లీ. బి డెన్మార్క్ దేశ పార్లమెంట్ పేరు స్టోటింగ్. దీనికి సరైన సమాధానం ఏ మాత్రమే. రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అధిక జనసాంద్రత కలిగిన మొదటి రాష్ట్రం బీహార్ కాగా రెండవ రాష్ట్రం ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం పశ్చిమ బెంగాల్. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు కాని దేశాలను గుర్తించండి అంటున్నారు. ఇక్కడ మొదట అమెరికా, బ్రిటన్, తర్వాత చైనా, ఫ్రాన్స్, రష్యా, తర్వాత భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీ. శాశ్వత సభ్య దేశాలు కాని వాటిని చెప్పమంటున్నారు కాబట్టి దానికి సరైన సమాధానం సి డి మాత్రమే. సిలో భారత్, బ్రెజిల్, డిలో జపాన్, జర్మనీ. ఇవి శాశ్వత సభ్య దేశాలు కావు. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అంటున్నారు. దానికి కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి అంటే, ఏ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని వరల్డ్ లైఫ్ డే మార్చ్ 5th జరుపుకుంటారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం 2023 యొక్క ఇతివృత్తం పార్ట్నర్షిప్స్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అంటున్నారు. సరైన వాటిని మాత్రమే, రైట్ ఆన్సర్స్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం బి. వరల్డ్ లైఫ్ డేని మనం మార్చి 3rd సెలబ్రేట్ చేసుకుంటాము. 2023 యొక్క ఇతివృత్తం ఏంటంటే పార్ట్నర్షిప్ ఫర్ వరల్డ్ లైఫ్ కన్జర్వేషన్. కానీ ఇక్కడ ఇచ్చిన వాటిలో ఆన్సర్ ఏంటంటే బి. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అంటున్నారు. ముందుగా వచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ తల్లిపాల బ్యాంకును ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటు చేసింది. బి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. సి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ రమేష్ బయాస్. దీంట్లో సరైన స్టేట్మెంట్ ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం ఏ మరియు బి మాత్రమే. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అంటున్నారు. కింది వాటిలో సరైన వాటిని ఏంటి అంటే, మొదటి స్టేట్మెంట్ ఒలింపిక్స్ తర్వాత రెండవ అతిపెద్ద క్రీడలు ఆసియా క్రీడలు అంటున్నారు. మొదటి ఆసియా క్రీడలు న్యూఢిల్లీ వేదికగా జరిగాయి.
మొదటి ఆసియా క్రీడలు 1957లో జరిగాయి అంటున్నారు. వీటిలో సరైన దాన్ని ఏంటి ఎంపిక చేయమంటున్నారు? సరైనది ఏ మరియు బి మాత్రమే. ఒలింపిక్స్ తర్వాత రెండవ అతిపెద్ద క్రీడలు ఆసియా క్రీడలు. మొదటి ఆసియా క్రీడలు న్యూఢిల్లీ వేదికగా జరిగాయి. మొదటిసారి ఏషియన్ గేమ్స్ మార్చ్ ఫోర్త్ 1951లో న్యూఢిల్లీ వేదికగా జరిగాయన్నమాట. తర్వాత తృణధాన్యాల ప్రాధాన్యతను చాటి చెప్పేందుకు రాసిన పాటను గ్రామీ అవార్డు విజేత భారతీయ అమెరికన్ అయిన క్రింది వారిలో ఎవరు ఇటీవల ఆలంపించడం జరిగింది అంటున్నారు? దానికి సరైన సమాధానం ఫల్గుణీష. 2024లో జరగనున్న 19వ ఎడిషన్ G20 సదస్సుకు క్రింది ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అంటున్నారు? దానికి సరైన సమాధానం బ్రెజిల్. పాకిస్తాన్ నూతన ప్రధానిగా ఈ క్రింది వారిని ఎవరిని నామినేట్ చేస్తూ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ PMLN పార్టీ ఇటీవల నిర్ణయం తీసుకుంది అంటున్నారు? దానికి సరైన సమాధానం షహబాజ్ షరీఫ్. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అంటున్నారు. దానికి ముందుగా మొదటి స్టేట్మెంట్ ఏంటంటే 2036వ సంవత్సరంలో జరిగే ఒలింపిక్స్కు ఆతిథ్య హక్కులను బిడ్ను పరిశీలిస్తున్నట్టు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. తర్వాతది 2024 జరిగే ఒలింపిక్స్కు న్యూయార్క్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీంట్లో సరైన వాటిని గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం ఏ మాత్రమే. 2036వ సంవత్సరంలో జరిగే ఒలింపిక్స్కు ఆతిథ్య హక్కుల బిడ్ను పరిశీలిస్తున్నట్టు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. మొదటగా ఇచ్చిన స్టేట్మెంట్ అంతర్జాతీయ అణుశక్తి సంఘం IAEAను 1957లో స్థాపించడం జరిగింది. IAEA ఒక ప్రధాన కార్యాలయం నైరోబీలో కలదు. తర్వాత స్టేట్మెంట్ IAEA గల మొత్తం సభ్యదేశాలు 178. వీటిలో సరైన స్టేట్మెంట్స్ ఏంటో చెప్పమంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3A మరియు C. 1957లో స్థాపించడం జరిగింది అణుశక్తి సంఘాన్ని. దాంట్లో 178 సభ్యత్వ దేశాలు ఉన్నాయి. IAEA హెడ్ ఆఫీస్ వచ్చేసి వియన్నా. ఆస్ట్రియాలో ఉందన్నమాట హెడ్ ఆఫీసు. ప్రతి కంటి నుండి కన్నిటిని తుడిచివేయటమే నా అంతిమ లక్ష్యం ఈ కింది వారిలో ఎవరు వ్యాఖ్యానించడం జరిగింది అంటున్నారు? దానికి సరైన సమాధానం జవహర్లాల్ నెహ్రూ. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అంటున్నారు. దానికి ముందుగా వచ్చిన స్టేట్మెంట్ వచ్చేసి బంగ్లాదేశ్ అధ్యక్షుడి అధికార నివాసం గణ భవన్, పాకిస్తాన్ దేశ అధ్యక్షుడి అధికార నివాసం ఐవాన్ ఏ సదర్. దీంట్లో సరైనవి ఏంటి అని గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2B మాత్రమే. అంటే పాకిస్తాన్ దేశ అధ్యక్షుడి అధికార నివాసం ఐవాన్ ఏ సదర్. బంగ్లాదేశ్ అధ్యక్షుడి అధికార నివాసాన్ని బంగా భవన్ అంటారు. అదే మన ఇండియాలో అయితే ప్రెసిడెంట్ హౌస్ లేదంటే రాష్ట్రపతి భవన్ అని పేరుతో పిలుస్తారు అధికార నివాసాన్ని. తర్వాత ఇక్కడ PIE క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి.
ప్రాచ్యవాది కానివారు అంటున్నారు. దానికి సరైన సమాధానం లార్డ్ మెకాలే. సమాచార హక్కు చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం సమాచారం ఏదైనా ప్రైవేట్ సంస్థ వద్ద ఉంటే తెప్పించాలి. అది ఏ సెక్షన్ అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి 2F సెక్షన్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాలలో చేర్చుకున్న ఏ పిల్లవాడినైనా ఈ విద్యా స్థాయి పూర్తి చేసే వరకు ఏ తరగతిలోనూ నిలిపి ఉంచడం కానీ బడి నుండి బయటకు పంపడం కానీ చేయకూడదు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఎలిమెంటరీ విద్య. ఎన్పిఈ జీఈఎల్ అమలు చేయగల పాఠశాల పేరు. దానికి సరైన సమాధానం ఎస్ఎస్ఏ. భారతదేశంలో విద్యను పెట్టుబడిగా గుర్తించినది. దానికి సరైన సమాధానం 2 ఎన్పిఈ 1986. భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ప్రకారం సామాజికంగా విద్యా విషయంగా వెనుకబడిన వారికి ప్రత్యేక ఏర్పాటు చేయాలి. దానికి సరైన సమాధానం వచ్చేసి ఆర్టికల్ 15. ఉద్యోగాలకు డిగ్రీలకు మధ్య ఉన్న సంబంధాన్ని తొలగించాలి అని సూచించిన కమిటీ ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 జాతీయ విద్యా విధానం 1986. మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ ఏర్పాటు అయిన సంవత్సరం ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం 1955-56. ప్రోగ్రెసివ్ మాత్రికల పరీక్షకు సంబంధించి సరైనది అంటున్నారు. దానికి సరైన సమాధానం 3. దీనిని అక్షరాస్యులకు నిరక్షరాస్యులకు ఉపయోగిస్తారు. అలాగే పరీక్షలో కాపీ కొట్టిన విద్యార్థిని ఎందుకు కాపీ కొడుతున్నావు అని అడిగితే అందరూ చూసి రాస్తున్నారు, అందుకనే నేను కాపీ కొడుతున్నాను అని విద్యార్థి చెప్పినట్లయితే ఆ విద్యార్థి ఉపయోగించిన రక్షక తంత్రం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం ప్రక్షేపణం. సాధిక పరీక్షలు అంటే చదవడం రాయడం వచ్చిన వారికి ఉపయోగిస్తారు. సరైన శిక్షణనిస్తే భవిష్యత్తులో ఉపాధ్యాయుడిగా కావాల్సిన ప్రస్తుత లక్షణాలను గుర్తించడానికి ఉపయోగించవలసిన సాధనం ఏంటి అంటున్నారు. దానికి సహజ సామర్థ్య పరీక్ష. భవిష్యత్తులో ఉపాధ్యాయుడిగా రాణించవాలంటే ప్రస్తుతం గుర్తించవలసిన లక్షణాలు ఏంటి అంటున్నారు. సహజ సామర్థ్యం ఉండే పరీక్షను చేస్తే తెలిసిపోతుంది. మూర్తిమత్వ లక్షణం కానిది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి మూర్తిమతం స్తబ్దం. ఎన్నిసార్లు నిర్వహించినా ఒకే స్కోరు వచ్చినచో ఆ పరీక్ష. దానికి సరైన సమాధానం విశ్వసనీయత కలది. ఈ క్రింది వాణిలో ప్రత్యక్ష ప్రసారాలు చేయదగిన అంశాలను గుర్తించండి అంటున్నారు. మొదటగా వచ్చింది భూకంపాలు, వరదలు, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంటున్నారు. ప్రత్యక్ష ప్రసారాలు చేసేది ఏమేమిటి అంటే దానికి సరైన సమాధానం అన్నిటినీ కూడా ప్రత్యక్షంగా ప్రసారాలు చేయదగిన అంశాలే. వ్యక్తి భావాత్మక అంశాలను అమూర్త ఆలోచనలను కలిగి సంబంధాలు గమనించగలిగి అంతర్దృష్టి ప్రసంగించగలిగిన గార్డినర్ ప్రకారం ఏ ప్రజ్ఞ
ఆ వ్యక్తికి ఏ ప్రజ్ఞ ఉన్నట్టు? దానికి సరైన సమాధానం వచ్చేసి గణిత తార్కిక ప్రజ్ఞ. సిసిఈ సమగ్ర అనునది దీనిని సూచిస్తుంది అంటున్నారు. దేనిని సూచిస్తుంది అంటే స్కోలాస్టిక్ మరియు కర్క్యులర్ అంశాలు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం శిశు విద్యా బోధన అనగా, దానికి సరైన సమాధానం విద్యార్థుల అనుభవాలకు అభిప్రాయాలకు మరియు విలువనివ్వడం అన్నమాట. చురుగ్గా పాల్గొనేందుకు ప్రాధాన్యతనివ్వడం. తర్వాత డిస్కాల్కులియా అనగా అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి చిన్న చిన్న గణిత సమస్యలు కూడా సరిగా చేయలేకపోవడం. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఈ కింది వాటిలో పాఠశాల నిర్వహణ కమిటీ విధి కానీతి అంటున్నారు. దానికి సరైన సమాధానం సంబంధిత ప్రభుత్వం లేదా స్థానిక సంస్థ లేదా మరో వన నిధులను సేకరించడం. సహభాగి నాయకునిలో ఈ లక్షణం ఉండదు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఇతరుల మాటకు విలువనివ్వరు. ఒంటరిగా తన ఆట వస్తువులతో తానే ఆడుకుంటూ ఇతరులను వస్తువులను తాకనీయకుండా స్వార్థ లక్షణాన్ని చూపే క్రీడ ఏకాంతర క్రీడ. ఒకే సంఖ్యలో ఉన్న గోళికాయలు దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు తన సంఖ్యలో ఉన్నాయని, దూర దూరంగా ఉన్నప్పుడు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని భావించే శిశువు పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం ఏ దశలో ఉన్నాడు? దానికి సరైన సమాధానం ఫ్రాక్ ప్రచాలక దశ. పిల్లల్లో కనిపించే ప్రవర్తనా సమస్యలను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతిని ఏమంటారు అంటే వ్యక్తి చరిత్ర పద్ధతి. జ్ఞానేంద్రియాల పరిపక్వత ప్రారంభంలో అంతం అయ్యే దశ. అది ఏ దశ అంటే బాల్య దశ. కూడికలు నేర్పించిన తర్వాత తీసివేత నేర్పించడం ఏ వికాస నియమం? ఇది వికాసంలో క్రమానుగతమైనది. అడోల్సియర్ అనగా అర్థం ఏంటి అంటున్నారు. దానికి పరిపక్వత చెందడం. పరిణితికి సంబంధించి వాస్తవం కానిది ఏంటి అంటున్నారు. పరిణితిని మాపనం చేయవచ్చు. నిబంధనం అనగా అంటున్నారు. దీనికి సరైన సమాధానం 3. అసహజ ఉద్దీపనకు ప్రతిస్పందన రావడం సరైన సమాధానం. ప్రమాదంలో ఉన్న తన స్నేహితుడిని కాపాడినందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇతరులు మెచ్చుకున్నారు. అతను ప్రమాదంలో ఉన్నవారిని రక్షించడం అలవాటు మార్చుకున్నట్లయితే దీనిని సమర్థించే అభ్యాసన సిద్ధాంతం ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం కార్యసాధక నిబంధనం. ఆన్లైన్ కోర్సు వలన ప్రయోజనాలేవి? నిరంతరం విద్య పొందలేము, ఇంటి వద్ద నుండే విద్యను పొందవచ్చు, వృత్తిపర అభివృద్ధి పొందవచ్చు, ఇష్టమైన సబ్జెక్టును ఎంపిక చేయవచ్చు. దీనికి సరైన సమాధానం BCD. ఆన్లైన్ కోర్సు వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఇంటి వద్ద నుండి విద్య పొందవచ్చు, వృత్తిపర అభివృద్ధి పొందవచ్చు, ఇష్టమైన సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. కింది అంశాలలో సరికాని జత. దానికి సరైన సమాధానం వచ్చేసి
రెండు, వాట్సన్ ప్రయోగంలో ఎలుక నిర్ణీబంధ ఉద్దీపన. ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు అందించే హింట్స్ ఆధారంగా ఒక సమస్యను పూర్తి చేయడాన్ని ఏ సిద్ధాంతం సమర్థిస్తుంది అంటున్నారు? దానికి సరైన సమాధానం వచ్చేసి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. సచిన్ లాంటి క్రీడాకారులుగా మీరు తయారు కావాలి అని ఉపాధ్యాయుడు ప్రేరణ కలిగించాడు. ఇది ఏ రకమైన అభ్యసనం? దానికి సరైన సమాధానం పరిశీలనాభ్యసనం. ధారణ అంటే ఏంటి? దానికి సరైన సమాధానం మనం నేర్చుకున్న విషయాలు ఎంత శాతం మన మనస్సులో ఉంటుందో తెలియజేస్తుంది. అభ్యసన ప్రక్రియలో మొదటి సోపానం ఏంటి అంటున్నారు? దానికి సరైన సమాధానం అవసరం ఏర్పడడం. మొదటి సోపానం ప్రయోగ పద్ధతిలో చివరి సోపానం ఏంటి అంటున్నారు? దానికి సరైన సమాధానం వచ్చేసి సామాన్యీకరించడం. వసంత్ అని పిల్లవాడు 1వ తరగతి చదువుతున్నాడు. అయితే ఆ పిల్లవాడి నూతన జాతీయ విద్యా విధానం 2020 సూచించిన విద్యా దశకు ఏ దశకు చెందుతాడు అంటున్నారు? దానికి సరైన సమాధానం పునాది దశ.